గర్భాశయ క్యాన్సర్ పై మహిళల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని కాకినాడ జీజీహెచ్ఎస్ అంకాలజీ విభాగం హెచ్ఓడి శ్రీనివాసన్ అన్నారు క్యాన్సర్ ఇప్పుడు క్యాన్సర్లలో మొదటి స్థానంలో ఉందన్నారు అమెరికాకు చెందిన పింక్ స్వచ్ఛంద సంస్థలో ఏడుగురు డాక్టర్ల బృందం జిజిహెచ్ఎస్ లో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు నాలుగు రోజుల పాటు ఈ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మహిళలు ఈ అవకాశం ఉపయోగించుకోవాలంటున్న డాక్టర్ శ్రీనివాసన్ తో మా కరెన్స్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అమెరికా నుంచి పింక్ అనే స్వచ్ఛంద సంస్థ ఇక్కడ వచ్చి ఇక్కడ స్క్రీనింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది దీనిపై మాట్లాడడానికి క్యాన్సర్ హెచ్ఓడి శ్రీనివాసులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఏంటి అసలు ఈ ప్రోగ్రాం ఎవరు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఎన్ని రోజులైతే ఈ కార్యక్రమం జరగబోతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు నమస్కారం అండి ఇది గర్భాశయ ముఖద్వారంలో ఉన్న క్యాన్సర్స్ అనేది మన దగ్గర ఇండియాలో సెకండ్ హైయెస్ట్ క్యాన్సర్ రేట్స్ ఉన్నాయి ఆంధ్రాలో కూడా మనం పేషెంట్స్ చూసేటప్పుడు కూడా ఈ క్యాన్సర్స్ ఎక్కువనే చూస్తాము ఎక్కువ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో కూడా చూస్తాము ఇవి జరుగుతుంది ఒకటి రెండు స్టేజ్లో అయితే మనం ఖచ్చితంగా దీన్ని నివారించడానికి ట్రీట్మెంట్ చేసి దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి సక్సెస్ఫుల్గా ఉంటాం కానీ థర్డ్ స్టేజ్ వచ్చినప్పటికీ మనం ఫెయిల్యూర్ ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే ఇట్లాగా క్యాన్సర్ రాకముందే మనం దీన్ని తగ్గించుకుంటే బాగుంటుంది కదా ఎందుకు తర క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం కష్టపడేదానికి ముందు దీన్ని ఎట్లాగా నివారించాలి ప్రివెన్షన్ ఎట్లా చేయించుకోవాలి దాని మీద చాలా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ ఇవన్నీ కూడా చేస్తున్నాం దీంట్లో భాగంగానే ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం స్టేట్లో కూడా స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేపిస్తాము ఈ స్క్రీనింగ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వర్క్ చాలామంది పదివేల నర్సుల్ని ట్రైనింగ్ చేస్తున్నాం గత వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు గర్భసంచి క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్స్ కూడా అన్నీ చూడటం జరుగుతుంది కానీ ఇవాళ మనం ఫోకస్ చేసి ట్రీట్మెంట్ చేసేది ఏంటంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్కి ఎలాగా మనం స్క్రీనింగ్ చేయించుకోవాలి ఇప్పుడు అమెరికా నుంచి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫోర్ డాక్టర్స్ మన దగ్గర ఉన్న ఉన్న దాదాపు ఒక సిక్స్టీన్ మెంబర్ డాక్టర్స్ని అంటే మన దగ్గర పిహెచ్సిస్ కానీ సిహెచ్సి ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అన్ని విగభాగా నుంచి ప్లస్ మన హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ ట్రైనింగ్ చేసుకోవడానికి దాదాపు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మెంబర్స్ని ట్రైన్ చేస్తున్నాము ఇప్పుడు దీంట్లో ఏంటంటే స్క్రీనింగ్ చేసినప్పుడు విజువల్ అస్టి అస్టిక్ యాసిడ్ అనేసి దాని యొక్క సొల్యూషన్తో ఈ గర్భసంచి ముఖద్వారాన్ని దాన్ని కోటింగ్ చేసినప్పుడు అక్కడ మార్పులు కనిపిస్తాయి ఆ మార్పులు నిజంగానే ఉంటే అంటే ఈ పేషెంట్లకి క్యాన్సర్ వచ్చే అవకాశం రేపు ఉంటుంది అంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత ఉంటుంది అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి దాన్ని అక్కడక్కడే సింపుల్ ట్రీట్మెంట్ అబ్లేషన్ ట్రీట్మెంట్స్ అనేసి లీప్ అనేసి క్రయోథెరపీ అనేసి ఇట్లాంటి ట్రీట్మెంట్స్లు ఉన్నాయి సో మనం ఇక్కడ థర్మల్ అబ్లేషన్ టెక్నిక్స్లో కూడా దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయడం జరుగుతుంది ఏ అబ్నార్మాలిటీ ఉందో దాన్ని కూడా క్యూర్ చేయడం జరుగుతుంది సో ఈ స్క్రీనింగ్లో స్క్రీనింగ్ కాకుండా చిన్న అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు దాన్ని అబ్లేషన్ టెక్నిక్లో కూడా మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఇది స్క్రీనింగ్ కమ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కింద మనం ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాం దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మహిళలు ఈ నాలుగు రోజుల్లో ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుంటారు అనేసి ఈ రిజిస్ట్రేషన్ చేసిన మహిళలు ఇంకా ఎక్కువ ఉంటే నెక్స్ట్ వీక్లో నుంచి కూడా మనం హాస్పిటల్లోనే కండక్ట్ చేస్తాం కాబట్టి ఇవా వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కవర్ చేస్తాం ఇది దీ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం జబ్బు రాకముందే దీన్ని తగ్గించుకోవటం అవకాశం గర్భాశయానికి గర్భాశయం ఉన్న ముఖద్వారంలో ఉన్న క్యాన్సర్కి అవకాశం ఉంది కాబట్టి అన్ని క్యాన్సర్లు ఇట్లాగా కనిపించి ట్రీట్ చేయడానికి ఉండదు ఇది కనిపిస్తుంది కాబట్టి మనం ముందు మంచి అవగాహన ఉంటే మహిళలు ముందుకొచ్చి ఈ జబ్బును కంప్లీట్గా నివారించాల్సిందిగా కోరుతున్నాము సార్ ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది బాలికల్లో రాకుండా ఒక వ్యాక్సిన్ అయితే వచ్చింది దాన్ని ఏ ఏజ్లో అయితే వేయాలి దానివల్ల ఆ ఆ వ్యాక్సిన్ వేయడం వల్ల ఎంతవరకు క్యాన్సర్ నుంచి వీళ్ళని కాపాడవచ్చు ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రోగ్రాంలో ఈ గర్భాశయన్ ముఖద్వారం క్యాన్సర్ని కంప్లీట్గా అరికట్టడానికి నైంటీ సెవెంటీ నైంటీ అనేసి ఒక స్ట్రాటజీ పెట్టారు అంటే ఏంటంటే ఈ పిల్లలు పదిహేను సంవత్సరాలు తొమ్మిది పదిహేను సంవత్సరాల్లో ఉన్న పిల్లలందరినీ మనం వ్యాక్సినేషన్ చేసేయాలి అంటే తొంభై శాతం పిల్లల్ని మనం వ్యాక్సినేషన్ చేయాలి ఇలా చేయటం వల్ల అది ఫస్ట్ స్టెప్ అవుతుంది అలాగే ముప్పై ఐదు నాలుగు సంవత్సరాలు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి స్క్రీనింగ్ క్యాంప్కి కండక్ట్ చేసుకుంటూ వీళ్ళందరికీ స్క్రీనింగ్ చేసినప్పుడు అట్లీస్ట్ ఈ ఏజ్ గ్రూప్లో డెబ్బై శాతం మహిళల కన్నా స్క్రీనింగ్ చేయించాలి ఇప్పుడు ఇట్లాగా స్క్రీనింగ్ చేసినప్పుడు ఏదైనా చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ ఏదైతే కొన్ని క్యాన్సర్కి ముందస్తు లక్షణాలు ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఏవైనా కనిపించినప్పుడు అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనం డెబ్బై మంది డెబ్బై శాతం చేయాలి అనుకున్నప్పుడు వంద మంది చేశామనుకోండి దాంట్లో ఒక పది మందికో ఇరవై పదిహేను మందికో అట్లా ఏమైనా ఉండే చిన్న చిన్న ట్రీట్మెంట్లు చేయటం వల్ల తొంభై శాతం మంది దీంట్లో వాళ్ళకి ట్రీట్ చేసేయాలి సో స్క్రీనింగ్ అనేది ఆ ఏజ్ గ్రూప్లో డెబ్బై శాతం మందికి చేయాలి చేసిన వాళ్ళలో ఏదైనా చిన్న డిఫరెన్సెస్ ఉంటే నార్మల్ కాకుండా ఉన్నప్పుడు తొంభై శాతం వాళ్ళకి ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇవి చేయిస్తే మనం ఈ క్యాన్సర్ని కంప్లీట్గా నివారించవచ్చు అది డబ్ల్యూహెచ్ఓ రెండు ఇరవై ముప్పై రెండు వేల ముప్పై సంవత్సరానికి కంప్లీట్గా అరికట్టాలనేసి దీని మీద ప్రపంచవ్యాప్తంగా అన్నీ చేస్తున్నారు ఈ వ్యాక్సిన్లు కూడా ఇంకా త్వరలోనే అన్ని ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది సబ్సిడైజ్డ్ రేట్స్లో కూడా ఉండొచ్చు ఇవన్నీ కూడా గవర్నమెంట్లు ప్రయత్నం చేస్తున్నాయి అందువల్ల ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకున్న చర్యలు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ కొన్ని రోజుల్లో ఇంకొక టెన్ ఇయర్స్లో మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉండకుండా చేయాలి అనేది ఆంకాలజిస్టు గైనకాలజిస్టు అందరూ సీనియర్ డాక్టర్స్ పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరూ ఒక ఆలోచన విధానం ఈ గర్భాశయ ముఖద్వారం వద్ద చిన్నపాటి కెమికల్ టెస్ట్ ద్వారా ఈ క్యాన్సర్ని అయితే గుర్తించవచ్చు అని చెప్తున్నారు పదిహేను సంవత్సరాలు దిగువ ఉన్న బాలికలకైతే హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా తొంభై తొమ్మిది శాతం క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్తున్నారు ఈ గర్భాశయ క్యాన్సర్ను రెండు మరో పదిహేను సంవత్సరాల్లో పూర్తిగా అరికట్టడానికి డబ్ల్యూహెచ్ఓ సహకారంతో ఇప్పటికే అన్ని వైద్య విధానాలు అమల్లోకి వచ్చాయని చెప్తున్నారు ఈ అమెరికాకు సంబంధించిన నాలుగు డాక్టర్ల బృందంతో పింక్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ గర్భాశయ క్యాన్సర్ అయితే ఇక్కడ కాకినాడ జీహెహెచ్లో ఏర్పాటు చేశారని క్యాన్సర్ హెచ్ఓడి శ్రీనివాసన్ చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి